రాగి మాల్ట్ తయారు చేసుకునే విధానం. మొదట ఒక పాత్రలో 1 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. తరువాత ఒక చిన్న బౌల్లో 1-2 స్పూన్లు రాగి మాల్ట్ వేసుకొని పౌడరు, అందులో తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను రాగి మాల్ట్ పౌడర్ ఎలా తయారు చేయాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను, చూడండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఈ నీళ్లు కొంచెం బాగా వేడెక్కాక అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి మాల్ట్ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండలు లేకుండా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా గట్టిగా వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ నెమ్మదిగా సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. తరువాత అందులో ముందుగా కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు పోసుకొని బాగా కలుపుకుంటూ మనకి ఎంత పలచగా కావాలో అన్ని పాలు పోసుకుంటూ బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత అందులో తగినంత షుగర్ వేసుకొని బాగా కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. బాగా తర్వాత దాన్ని 1 కప్పులోకి తీసుకొని చూడండి, బాగా కాగిపోయింది. తర్వాత దాన్ని 1 కప్పులోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.